సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఎస్కార్ట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కార్ట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందండి. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని. అడిగితే మేడం అవి 2014లో 2015లో ఇచ్చినవండి, ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనా, ప్రతి పోలీస్ స్టేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి 8,000 రూపీస్ ఇచ్చేవాడు. ఆ 8,000 రూపాయలు కూడా లేదు లాస్ట్ 5 ఇయర్స్ లో. మనం పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి? ఆ 8,000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8,000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది 2014లోనే. ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతిలోకి వెళ్ళలేదు. మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్ ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నీకు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే సెపరేట్ గా చేయడం ఎందుకు? పోలీస్ ఉమెన్ పోలీసులను తీసుకెళ్లి కూర్చోబెట్టండి. ఉమెన్ పోలీస్, ఉమెన్ పోలీస్ ఏంటి అసలు? పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా కాకి చొక్కా వేసుకోవాలన్నా వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది, ఒక రిటన్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ట్రైనింగ్, ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది. ఎక్కడ? కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్. అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఏదో ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణ అని పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్ అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకుని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు? సో వాళ్ళ దగ్గర నుంచి రివర్స్, వాళ్ళు సరిగా పనిచేయలేక 40+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎంటెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు, ఆ సెపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగల. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి మన ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం. గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సెపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడిలో ఇంప్లిమెంట్ అయింది. సిఐడి డిపార్ట్మెంట్ కి సెపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ, ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ కానీ, ఈ నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే వీళ్ళు నన్ను క్షమించాలి, మొదటి వరకు సిఐడి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు. సారీ టు సే. సో అటువంటిది ప్లేస్ లో నార్కోటిక్ ఏం పనిచేసింది? ఈరోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు, మెరాకిల్స్ చేయొచ్చు. క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి విత్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో, పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీసులో, పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు. మేము దాని మీదనే మేము ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డీసీపీ గారి అధ్యక్షతన మీ రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎంత డీటెయిల్ గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ క్రైమ్ మనం అరికట్టచ్చు, సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని బేస్ చేసుకుని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఐస్ ని కానీ సిఐస్ ని కానీ తీసుకొని వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా చాలా ఇన్డెప్త్ గా మేమందరం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్ లో డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా. బట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫీషియల్స్ ఉంటారు, నేను అందరు అఫీషియల్స్ గురించి నేను మాట్లాడు. ఈ రోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నా, పని చేయండి. మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున, గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒకటి చెప్ప, పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు. నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్,
నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది పోలీస్. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీస్ తో ఆ వివరం చెప్పగానే 50% వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి. అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు, తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం. అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి, అవి కట్టండి, ఇవి కట్టండి కాదు. కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, ఆటోమేటిక్ గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఓ 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మాక్సిమం చెప్పరు కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చింది అలా వచ్చేస్తుంది, కానీ అది తప్పు. ఈ రోజుల్లోని ఈ మొన్న మన చీరాల సంఘటన జరిగిందండి, ఆ అమ్మాయికి అసలు అపోషకం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కలర్స్ కి రోజు వారి వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది, గాంజాయి రాత్రంతా తాగున్నారు, గాంజాయి తీసుకున్నారు, మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు రేపండి మేడం. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి, ప్రజల్లో నమ్మకం ఉండాలి. 5 సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది, ఏదో ఆ ప్రతిపక్షాలు ఇళ్ల దగ్గర కాపలా కాయడానికో, ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో, ప్రతిపక్షాల మీద భయాందోళనకు గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు. డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తాం. రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ లోని మన హోంమినిస్టర్ గారిని కూడా కలిసి, డీసీపీ గారు మేమందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తామని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.